ఏడు నదులు ఒకే చోట కలిసే అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకుందాం సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశం సంవత్సరంలో ఎనిమిది పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం ఎందరో మునులు చేసిన ప్రదేశం సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే అద్భుతమైన ఏకైక ప్రదేశం సంగమేశ్వర క్షేత్రం ఈ ఏడు నదులు పరమశివుడు మరియు దేవి కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ వెళ్లి చివరకు సముద్రంలో కలుస్తాయి అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో మునిగి ఉంటమే దీనికి కారణం ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మనకి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం పూర్వం ఈ ప్రాంతంలో దక్ష యజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించటంతో ఆమె యజ్ఞ వాటికలో పడి స్థల స్థలపురాణం చెప్తుంది సతీదేవి యొక్క శరీర నివృత్తి జరిగిన ప్రదేశం కాబట్టి నివృత్తి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల యొక్క సూచన మేరకు వేప మొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశారు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముణ్ణి శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీతీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా పేరు పెట్టారు భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం మనకు చెబుతోంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలిమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్షా ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం కూడా నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెప్తుంది కానీ ప్రస్తుతం అవి మనకు కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసిదాగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే మనకు దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో శివుడు సంగమేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు శివుని వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు మనకు దర్శనమిస్తారు అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవి అవి శిథిరమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు ఈ ఆలయం కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నందికొట్కూర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి